వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడాలని దాచేపల్లి సర్పంచ్ తంగెళ్ల శ్రీనివాసరావు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేస్తే అవి నీటిలో కరగకపోగా పర్యావరణానికి హాని కలిగిస్తాయని, మట్టితో చేసిన విగ్రహాలైతే నిమజ్జనం చేస్తే నీటిలో కరిగిపోతాయి, కనుక మట్టి వినాయకుల్నే పూజలకు వినియోగించాలని ఆయన తెలిపారు. వినాయక చవితి. ఈ భూమి మీద మూడు వంతులు నీళ్లు, ఒక్క వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమిలో కూడా మనిషిని కొలిచినట్లయితే ఇసుక రేణువుతో సమానమైనటువంటి ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. అలాంటిది అంత బలమైనటువంటి ప్రకృతికి మనం వ్యతిరేకంగా ప్రకృతిని నాశనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ బలమైన ప్రత్యర్థి చేతిలో ఏనాటికైనా ఇసుక రేణువు లాంటి మనుషులం హతమైపోవాల్సిందే. పూజిద్దాం, మట్టి వినాయకుడినే పూజిద్దామనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ, తంగళ్ళ శ్రీనివాసరావు గారికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు, అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు చేస్తున్నందుకు దాచేపల్లి గ్రామవాసిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఆనందం ఉండడానికి తంగళ్ళ శ్రీనివాసరావు చాలా ఉపయోగపడుతుంది. మాకు ప్రతి సంవత్సరం ఆయన ఒక 1000 విగ్రహాలు తీసుకొని మాకు చేయనూతిగా ఇస్తున్నాడు. సాక్షాత్తు ఆ భగవంతుడు మట్టిలో కలిసిపోయే విధంగా చేస్తే మానవుడు చాలా మేధస్తో గ్రామాలు ఉన్నటువంటి ఏవైతే కుల వృత్తుల వాళ్ళు ఉంటారో, కుమ్మరులకు కానీ కమ్మరులకు కానీ ఏ ఆయా వృత్తుల వాళ్ళకి గినక గ్రామంలో పెత్తనం చేసేటువంటి పెత్తనదారులు కానీ పాలకులు కానీ అధికారులు కానీ వాళ్ళకు చేయూతనిస్తే వారికి బాగుంటుంది, చేయూతనిచ్చేవారు కూడా బాగుంటుంది అనేటువంటి నాదం. ఎప్పటి నుంచో రాజరిక వ్యవస్థ కాడి నుంచి రాజులు ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా చెప్తూ ఉన్నారు. నాగరికత పెరిగిందన్న తర్వాత, నాగరికత పెరిగిందంతవరకు సంబంధించాము కానీ ఎంత పెద్ద బొమ్మ పెట్టామనేది దేవుడు ఎప్పుడు అడగల. మనస్సాక్షిగా చిత్తశుద్ధితో ధర్మం చేయండి బాబు అనేటువంటిది ఒక వాడుక భాష, కానీ దానం చేయడం అనేది చాలా గొప్పతనం. దానానికి ధర్మానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఏదైనా మనం బజారులో మాట్లాడేటప్పుడు ధర్మంగా న్యాయంగా మాట్లాడనంటే, ఆ ధర్మంగా న్యాయంగా మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళకు కొంచెం దూరం అవుతున్న ఉద్దేశంతో చాలామంది సరే మీరు చేసేది బాగుంది అంటారు. మన బిడ్డలకు కానీ మంచి నీరు కానీ మంచి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇచ్చేటువంటి ఆనవాయితీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రసాయనిక వస్తువులతో తయారు చేయబడినటువంటి విఘ్నేశుడి బొమ్మలు కానీ, అలాగే పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిన బొమ్మల్ని మనం తయారు చేస్తే నదులన్నీ కూడా పూడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒకసారి మనం గమనించండి, మనకున్నటువంటి నాగిలేరు కారంపూడి గ్రామంలో కనుక ఈ యొక్క మట్టి విగ్రహాలను కనుక నిమజ్జనం చేస్తే తక్కలపాడు గ్రామంకి వస్తుంది, తక్కలపాడు గ్రామంలో నిమజ్జనం చేస్తే దాచేపల్లి గ్రామంకి వస్తుంది, దాచేపల్లి గ్రామంలో కనుక చేసినట్టయితే కింద మన శివాలయం దగ్గరకు వస్తుంది. ఎక్కడో చోట మట్టి పేరుకొని పోతే మరలా ఆ బంక పట్టి తెచ్చుకున్న తర్వాత మరలా మనం వినాయకులు కానీ అలాగే మనకున్న కుండలు కానీ వంట పాత్రలు కానీ కూడా తయారు చేసుకునేటువంటి సాంప్రదాయం, కుల వృత్తులను కూడా మనం బలోపేతం చేయొచ్చు. అలాగే అధికారులు కానీ పాలకులు కానీ కుల వృత్తులు అయితే ఏ గ్రామాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఏమన్నా చేయూతనిస్తే ఈ వినాయకుని పండుగలు చేసుకున్న వాళ్ళందరూ కూడా అధికారులు పాలకులు కూడా మంచి ఆలోచనతో ఈ కుల వృత్తులందరికీ కూడా వినాయకోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా చేయూతనిస్తారని, మట్టి వినాయకునే పూజిద్దాం, మట్టి వినాయకుల్ని చేపడదాం, మనం కలుషితమైనటువంటి వాతావరణాన్ని నిషేధిస్తారని కూడా ఆశిస్తూ, పిల్లలందరూ కూడా ఎవరైతే వయసు తక్కువ పిల్లలు చెప్పింది వింటారు, పెద్దవాళ్ళు చెప్తారు కానీ
ఆచరణలో తక్కువ ఉండదు కాబట్టి ఆయా పిల్లలకు కూడా పెద్దవాళ్ళు చెప్పి చేయిస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత శాలి వాహనాలను వచ్చిన తర్వాత అందరే చెప్తున్నారు ఆయన నాయకులు, మాకైతే ఉండడానికి ఇప్పటికి కూడా రేకులు ఇల్లే ఉన్నాయి, మా పని కూడా నాగరికత పెరిగింది, మా కుండలు ఇవన్నీ కూడా పెద్దగా లాభదాయకంగా లేవు, మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కూడా ఏమైనా చేయుతున్నానంటే మీకు కూడా ఫెడరేషన్ ఉంది, మన సైడ్ నుంచి ఫెడరేషన్ గురించి మాట్లాడదాం కూడా చెప్పడం జరిగింది.